కాకినాడ స్మార్ట్ సిటీ కొత్తపేట మార్కెట్లో నిల్వ మాంసం అమ్ముతున్న దుకాణంపై శానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ తన సిబ్బందితో దాడి చేసి నిల్వ మాంసాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. స్థానిక 14వ సర్కిల్ పరిధిలోని కాకినాడ కొత్తపేట మార్కెట్లో నిల్వ ఉంచిన మేక తలకాయలు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు గురువారం ఉదయం శానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ తన సిబ్బందితో దాడి చేసి నిల్వ మాంసాన్ని స్వాధీనం చేసుకుని బ్లీచింగ్ పోసి ధ్వంసం చేశారు. మాంసం విక్రయిస్తున్న మహిళకు అపరాధ రుసుము విధించారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలంటే వ్యాపారమైపోయిందని, కాసుల కోసం కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. చెడిపోయిన మాంసం, కుళ్ళుపోయిన మాంసంను విక్రయించి ప్రజలను మోసం చేయడమే కాకుండా ఆరోగ్యంతో కూడా ఆటలాడుతూ అందులో ఈ కుళ్ళిపోయిన మాంసంను అధికంగా విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో పరిశీలించి వాటిపై బ్లీచింగ్ చల్లించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాబు వెళ్ళిపోతా వెళ్ళకండి, ఎవరు అదరికి వెళ్ళకండి. వెనక్కి పెట్టి వెనక్కి మరి ఎలా ఒకళ్ళ వల్ల అందరికి వచ్చాయి. అమ్మా ఏగలు చూసి అలా ముసలేదు. ఇక్కడ స్వామిని అడిగాను, స్వామి ఇది ఎవరిది, ఇంత ఎలాగ ఉన్నది అని చెప్పాను. చెప్తే స్వామి అన్నా నాది కాదు, ముచ్చాలు పిన్నిదిని మా అమ్మది అన్నాడు. ముచ్చాలు ఫోన్ చేస్తాను, ముచ్చాలు ఫోన్ చేస్తే నాది కాదు మా అక్కదిని స్వామి ఇది అని చెప్పాడు. కార్యక్రమం అండి, కార్యక్రమం కానీ కాల్చి రాత్రి చూడుకోవాలి, చచ్చిపోయిందని తినమండి. ఎన్ని రోజులు అది సరుకు? నిన్నదే అండి, నిన్నటిదలా ఉంటుందా అమ్మా? ఆ పేగులు చూడు ఎలాగున్నాయో, నల్లగా అయిపోయి నమస్కారం. కాకినాడ నగరపాలక సంస్థ 10వ సర్కిల్ పరిధిలో కొత్తపేట చిన్న మార్కెట్లో భాగంగా మేము ఇవాళ లక్ష్మీవారం కొంతమంది నిలమాసం ఉన్నారేమో అని చెప్పి జనరల్ ఇన్స్పెక్షన్లో భాగంగా తనిఖీ చేస్తుండగా కొన్ని తలకాయలు, నిల్వ తలకాయలు ఫ్రిడ్జ్లో పెట్టి ఇక్కడ ఐస్ చేసి నిల్వ చేయడం జరిగింది. నిల్వ చేసిన తలకాయలు గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన తలకాయలు ఎవరైనా ఎంక్వైరీ చేయగా ఈవిడి కోసమ్మ అన్నవిడగా గుర్తించడం జరిగింది. ఆవిడ ఏమంటుందంటే, సార్ నేను తెచ్చుకొని పెట్టుకున్నాం అంటే మా ఇంట్లో దిన కార్యక్రమం ఉంది, ఆ ఫంక్షన్ కోసం తెచ్చుకొని పెట్టుకున్నామని చెప్పడం జరుగుతుంది. ఎవరైనా సరే ప్రజలకు తినడం జరుగుతుంది కదా, ఫంక్షన్కి వచ్చినా సరే అదే భోజనాలు ప్రజలకు తినడం జరుగుతుంది. అదే కదా, ఇది ఆరోగ్యానికి హానికరం కాబట్టి మేము మా పై అధికారులకి తెలియపరిచి దీన్ని బ్లీచింగ్ అది వేసి డిమాలిష్ చేయడం జరుగుతుంది. అందువల్ల దయచేసి ప్రజలకు మా అభ్యర్థి ఏంటంటే, ఇలాంటి నిల్వ తలకాయలు ఎప్పుడన్నా మీరు అమ్మినట్టు గుర్తించినట్టయితే మాకు వెంటనే ఇమీడియట్గా ఇంటిమేట్ చేసినట్టయితే వాళ్ళ మీద మేము చర్య తీసుకుంటామని చెప్పి ఈ పత్రిక ద్వారా అందరికీ తెలియపరుచుకుంటున్నాం.